అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనది వచ్చేసి లొకేషను నాగోల్, నాగోల్లో ఉన్నాము. ఇక్కడ మనకి 2 BHK ఫ్లాట్ అనేది ఒక సేల్కి వచ్చింది. సో ప్రజెంట్ అది షూట్ చేస్తున్నాం మనం. ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి లిఫ్ట్, ఇది వచ్చేసి లిఫ్ట్, ఇది వచ్చేసి స్టేర్ కేస్, స్టేర్ కేస్ మీరు చూడొచ్చు. ఫ్లాట్ వచ్చేసి 2 BHK మీరు చూడొచ్చు. ఇదంతా ఒక సింగిల్ బ్లాకే ఉంటుంది. ఇది సెమిగేటెడ్ అండి. సో ఈ 2 BHK ఫ్లాట్ని మనం షూట్ చేయడానికి వచ్చాము ప్రస్తుతానికి. లొకేషన్ వచ్చేసి నాగోల్. ఈ ఫ్లాట్ సంబంధించిన పూర్తి డీటెయిల్ అనేది నేను మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు మీ ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలనుకున్నా సరే మన కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ అనేది చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ ఫ్లాట్ సంబంధించిన పూర్తి డీటెయిల్ని వీడియోలో చూసి ఆ తర్వాత ఏమన్నా మీకు అప్పటికి ఫర్దర్ ఏమైనా మీకు ఉంటే అప్పుడు అనేది మీరు కాల్ చేయొచ్చు. సో ఇది ఇది వచ్చేసి ఫ్లాట్ 2 BHK. ఇది ఇక్కడ అనేది షూస్ పెట్టుకోవడానికి ర్యాక్ అనేది ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇది వచ్చేసి ఫర్నిష్డ్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఫర్నిష్డ్ చూడొచ్చు. ఇది వచ్చేసి 2 BHK ఫ్లాట్ ప్రస్తుతానికి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, మనం షూట్ చేస్తుంది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. చూడొచ్చు, ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇది వచ్చేసి ఎంట్రన్స్ చూడొచ్చు. అక్కడ వచ్చేసి టీవీ స్టాండ్ అండి. ఇది వచ్చేసి టీవీ స్టాండ్ చూడొచ్చు. ఇక్కడ ఒక విండో అనేది ఇచ్చారు. లోపల ఇంటీరియర్ పైన ఏదైతే సీలింగ్ వర్క్ ఉందో అది కాకుండా లోపల వుడ్ వర్క్ అనేది, కబోర్డ్స్ అన్నీ కూడా ఫర్నిషింగ్ వర్క్ అనేది చేశారు, వుడ్ వర్క్ అనేది చేశారు. ఇది ఫ్లాట్ వచ్చేసి 2 BHK. ఈ ఫ్లాట్ SFT ప్రైజ్, ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అన్ని ఇందులోనే నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి టీవీది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకి ఈ ఎంట్రన్స్లో డ్రాయింగ్ హాల్ దగ్గర 2 విండోస్ ఉన్నాయి చూడొచ్చు మీరు. అక్కడ అక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, అది వచ్చేసి మెయిన్ డోర్ అండి మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి కిచెన్, ఇది వచ్చేసి కిచెన్ అండి చూడొచ్చు. కిచెన్లో కూడా అన్ని కబోర్డ్స్ అనేవి కంప్లీట్గా వర్క్ చేపించేశారు. సో మీరు చూడొచ్చు ఈ కిచెన్లో కూడా టోటల్గా మొత్తం వుడ్ వర్క్ అనేది, కబోర్డ్స్ కానివ్వండి, అన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఇందులో ఒక చిమ్నీ అనేది కూడా ఉంది చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి లొకేషన్ నాగోల్. ఈ ఫ్లాట్ వచ్చేసి బిల్డర్దండి. యాక్చువల్లీ ఆయన కోసం అనేది ఆయన కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఆయన వేరే ఫ్లాట్కి అనేది వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ ఫ్లాట్ని ఆయన సేల్ చేయడానికి చెప్పారు. సో ఇది వచ్చేసి కిచెన్ అండి, ఇదంతా కిచెన్ ఏరియా. సో ఫ్లాట్ వచ్చేసి 2 BHK. ప్రజెంట్ మనం షూట్ చేసేది ఈస్ట్ ఫేసింగ్. సో ఇది ఏజ్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి 4 ఇయర్స్ అండి. ఈ 4 ఇయర్స్లో ఈ ఫ్లాట్ని ఆ బిల్డర్ హ్యాండోవర్లోనే ఉండింది. సో ఎవరు కూడా దీనికి రెంట్ పరంగా కానీ ఇంకే పరంగా కానీ దీనికి యూజ్ అనేది చేయలేదు. సో ఇది న్యూలీగానే ఉందండి. ఇంకా మీరు చూస్తున్నారు వీడియోలో ఫ్లాట్ ఎంత నీట్గా ఉందో, ఎలా ఉందో, వాళ్ళ వర్క్ కూడా ఎలా ఉందో మీరు చూస్తున్నారు. సో ఇది బిల్డర్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఫస్ట్ టైం సేల్కి వెళ్తుంది. ఇంతవరకు ఇందులో ఈ ఫ్లాట్లో ఎవరు కూడా స్టే చేయలేదు. సో ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి హాల్ అండి. ఇది వచ్చేసి హాల్ మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియా పెట్టారు. ఇక్కడ మళ్ళీ కబోర్డ్స్ అనేది ఇచ్చారు చూడొచ్చు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ చూడొచ్చు. ఇదంతా కూడా హాల్, ఇదంతా కూడా హాలేనండి. ఇక్కడ వచ్చేసి మనకి హాల్కి ఒక విండో అనేది ఇచ్చారు. ఇక్కడ బాల్కనీ అనేది కూడా ఒకటి ఇచ్చారు. ఇది బాల్కనీ అండి మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పటిదాకా ఆర్ఆర్ ప్రాపర్టీ ఛానల్లో ఓన్లీ వీడియో ప్రాపర్టీస్ అనేది సేల్ చేసాం మనం. చాలామంది మాకు ఫోన్ చేసి వాళ్ళు వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పటికీ లోన్ విషయానికి వచ్చేసరికి మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీ తరఫున అయితే మాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది, మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ బాగా చేపిస్తారని. మనం ఇప్పుడు అన్ని బ్యాంక్స్, ఏ బ్యాంకులో మీకు కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్ అతన్నే మీకు అప్రోచ్ చేస్తాము. మన ద్వారాగా మీకు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి లోన్ ఇప్పిస్తారు. బాల్కనీ,
చూడొచ్చు ఇదంతా కూడా హాల్ అండి. ఈ ఫ్లాట్ని బిల్డర్ హ్యాండోవర్లోనే ఉంది, ఇన్ని రోజుల్లో నుంచి ఆయన హ్యాండోవర్లోనే ఉన్నది. సో ఇది ఫస్ట్ టైం ఆయన సేల్ అనేది పెట్టారు. సో ఇందులో మనకు వేరే వితౌట్ వుడ్ వర్క్ అనేది కూడా మనకు ఫర్నిష్డ్ లేనిది కూడా ఉంది. వేరే వేరే ఎస్ఎఫ్టీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి, మీరు చూడొచ్చు. ఇది ఒక బెడ్రూము మీరు చూడొచ్చు. ఇందులో ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు మీరు చూడొచ్చు. ఇందులో కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ అనేది చేశారు మీరు చూడొచ్చు. ఇదంతా కూడా వుడ్ వర్క్ అనేది ఇందులో జరిగి చేసేసారు. పైన సీలింగ్ అనేది ఏం చేయలేదు. అదర్వైజ్ మిగతావి వుడ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశారు మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి, అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ అనేది ఇందులో కూడా చేపించేస్తారండి. ఇది వచ్చేసి విండో ఈ బెడ్రూమ్కి మీరు చూడొచ్చు. విండో ఇదంతా కూడా వుడ్ వర్క్తో కంప్లీట్ చేశారండి. కబోర్డ్స్ కానివ్వండి అన్నీ కూడా చూడొచ్చు. ఇటు వచ్చేసి టీవీ స్టాండ్ కోసం అండి. ఇటు బెడ్రూమ్లో ఇక్కడ ఈ ప్లేస్లో టీవీ కోసం అనేది డిజైన్ చేశారు చూడొచ్చు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూంలో ఒక గీజర్ అనేది కూడా ఉంది మీరు చూస్తున్నారు. అక్కడ మనకు కిచెన్లో వచ్చేసి చిమ్నీ అనేది ఇచ్చారు చూడొచ్చు. మనకు కిచెన్లో చిమ్నీ అనేది ఇచ్చారు, ఇక్కడ గీజర్ అనేది ఇచ్చారు బాత్రూంలో. మిగతాదంతా కూడా ఫుల్లీ వుడ్ వర్క్ అనేది చేపించేశారండి. ఈ ఫ్లాట్ ప్రజెంట్ మనం షూట్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఏజ్ ఆఫ్ ప్రాపర్టీ 4 ఇయర్స్. ఇది బిల్డర్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఫస్ట్ టైం సేల్కి పెట్టారు. ఇందులో ఇంతకుముందు స్టే చేశారన్నది ఏం లేదండి. ఇది న్యూగానే ఉంది. 4 ఇయర్స్ ఓల్డ్, ఏజ్ ఆఫ్ ప్రాపర్టీ 4 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ న్యూ అండి. సో ఇందులో మనకి ఎస్ఎఫ్టీస్ కొన్ని విధాలుగా అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఇందులో 1073 ఎస్ఎఫ్టీ నుంచి 1292 ఎస్ఎఫ్టీ వరకు అనేది మనకు ఇందులో అవైలబుల్ ఉంది. 1073 నుంచి 1292 ఎస్ఎఫ్టీ వరకు అవైలబుల్ ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ షూట్ చేస్తున్న ఈ ఫ్లాట్లో ఏదైతే వుడ్ వర్క్ ఉందో ఇది, ఇంకా మనకు ఇందులో వేరేవి ఈస్ట్ అండ్ సౌత్ అండ్ నార్త్ ఈ ఫేసింగ్లలో ఉన్నాయి. వేరే వేరే ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో, వేరే వేరే ఎస్ఎఫ్టీ తోటి అవైలబుల్ ఉన్నాయి. 1073 నుంచి 1292 ఎస్ఎఫ్టీ వరకు వేరే ఫ్లాట్స్ కూడా ఇందులో మనకు 5th ఫ్లోర్, 4th ఫ్లోర్, 2nd ఫ్లోర్, 1st ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయి. అందులో మళ్ళీ వుడ్ వర్క్ అనేది లేవండి, అవి ప్లెయిన్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫుల్లీ వుడ్ వర్క్తో ఉంది, ఫర్నిష్డ్గా ఉంది. సో ఇది ఈ ఈ ఫ్లాట్కి వచ్చేసి ఎమ్యూనిటీస్లో మనకు జిమ్ ఉంటుంది, మల్టీపర్పస్ హాల్ ఉంటుంది. అలాగే ఈ ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్లు ఉంది. 2 కార్ పార్కింగ్లు, జిమ్ము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ హాల్ అనేటి ఎమ్యూనిటీస్లో ఉన్నాయండి. సో ఈ ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి టోటల్గా ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మీకు 72 లాక్స్ అండి. 72 లాక్స్ టోటల్గా 2 కార్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ అంతా కలుపుకొని 72 లాక్స్ అనేది దీని ప్రైస్ వాళ్ళు చెప్తున్నారు. సో మీరు చూడొచ్చు. సో కన్ఫ్యూజన్ అవ్వద్దు, లొకేషన్ వచ్చేసి నాగోల్ అండి. లొకేషన్ వచ్చేసి నాగోల్. ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఫుల్లీ ఫర్నిష్డ్. ఏజ్ ఆఫ్ ప్రాపర్టీ 4 ఇయర్స్ అండి. సో ఈ ఈ ఫ్లాట్కి సంబంధించి ప్రైస్ వచ్చేసి మనకు ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకొని కూడా మనకు 72 లాక్ అనేది వాళ్ళు ప్రైస్ చెప్తున్నారు. స్లైట్లీ నెగోసియబుల్, 72 లాక్ అనేది చెప్తున్నారు. ఇందులో మనకు ఈస్ట్, నార్త్, వెస్ట్ ఫేసింగ్స్ అనేవి ఉన్నాయి. వేరే వేరే ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయి వేరే వేరే ఫ్లాట్స్. సో థ్యాంక్ యూ వీడియోలో కంటిన్యూ అయినందుకు.